ఒక పక్క సినీ ఇండస్ట్రీ, మరో పక్క తెలంగాణ రాష్ట్ర మంత్రులు. రీసెంట్గా హరీష్రావు గారు చేసినటువంటి కామెంట్ చూసాము. నిన్న మంత్రి మల్లారెడ్డి గారు కూడా అవే కామెంట్ చేశారు. పోలవరం పూర్తి చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుదరదు, వాళ్ళు పూర్తి చేయలేరు, అది కేసీఆర్కి ఒక్కడికే ఆ దమ్ము ధైర్యం ఉంది, కేసీఆర్ వస్తేనే పోలవరం పూర్తవుతుంది. ఏం చెప్తారు ఈ కామెంట్ని ఎట్లా చూడాలంటారు? మల్లారెడ్డి కామెంట్లు కూడా సీరియస్గా తీసుకుంటారు ఎవడన్నా? తెలంగాణ రాష్ట్రంలో ఎవడన్నా కమెడియన్ ఉన్నాడు మంత్రుల్లో అంటే ఫస్ట్ పేరు మల్లారెడ్డిదే చెబుతారు కదా. ఆ కమెడియన్ మాట్లాడింది కూడా మనం సీరియస్గా తీసుకొని ఏందిందో మాట్లాడతాడు. పాలమ్మే, పెరుగమ్మే, ఇంకేదమ్మే, ఇంజనీరింగ్ సీట్లు అమ్మే, ఇదంతా దేనికి దేనికన్నా సంబంధం ఉందా? నేను చూస్తే మంత్రిలాగా ఎప్పుడైనా కనపడతాడు మీ మల్లారెడ్డి. జనరల్గా మాట్లాడుకుందాం మనం. మల్లారెడ్డి అని ఎవరిని చూస్తే ఎవడన్నా మంత్రి అంటాడు. ఇంకా ఆయన కామెంట్స్, ఆయన ఆంధ్రప్రదేశ్ మీద కామెంట్ చేసేది, నువ్వేడికన్నా మీటింగ్కి వెళ్తే నీ తెలంగాణ వాళ్ళే నిన్ను తరిమి తరిమి కొడుతున్నారు. ఈయన ఈయన మాట్లాడేటప్పుడు ఈయన విగ్రహాల ఆవిష్కరణకు దేనికని వెళ్తే తరిమి తరిమి ఉరికిచ్చి కొడితే కారులో ఎక్కి పారిపోయి వస్తాడు మల్లారెడ్డి. ఈ మల్లారెడ్డి మళ్ళీ మా ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బహ్మానంగా ఉంది మల్లారెడ్డి గారు. ఒకసారి వచ్చి చూస్తే మా గ్రామంలో సచివాలయాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, హెల్త్ క్లినిక్లు ఉన్నాయి, అదేవిధంగా డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి, నాడు నేడులో భాగంగా బాగు చేసినటువంటి స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా మా గ్రామాల్లో కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, మా గ్రామంలో గడప గడపకి సంక్షేమం అందుతుంది, మా గ్రామంలో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే అని చెప్పి ఈరోజు రాష్ట్రం కాదు దేశమంతా చెప్పుకుంటా ఉంది. మీ తెలంగాణలో ఏముందని నేను ఇప్పుడు డిస్కషన్ పెడితే పేపర్ల లీకేజీలు ఉన్నాయి, మీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, మీ తెలంగాణలో ఇదే రాజధాని అని చెప్పుకునే హైదరాబాద్లో వర్షం వస్తే ఎంతమంది చనిపోతారో, ఏ పిల్లలు కొట్టుకొని పోతారో, ఏ వాహనాలు కొట్టుకుపోతాయో తెలియదు, ఏం కొట్టుకుపోతాయో తెలియదు, ఇంత మ్యాన్హోల్లో పడి రోజు చచ్చిపోతూ ఉంటారు వర్షాలు పడ్డప్పుడల్లా. ఇదే కదా మీ తెలంగాణ, ఇదే కదా ఉంది మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి మాట్లాడేయండి, ఆయన కమెడియన్ ఏదో ఇప్పుడు ట్రోల్ అవ్వాలనేది మల్లారెడ్డి ఉద్దేశం. మామూలుగా అయితే మల్లారెడ్డి నా ట్రోల్ చేశాను కదా చూసేది. ట్రోల్ అవ్వాలనే ఉద్దేశం ఉంటే ఆంధ్ర మీద కామెంట్ చేస్తేనే ట్రోల్ అవుతూ ఉంటారు, లేదంటే మీరు ఇప్పుడు అడిగారు కదా క్వశ్చన్, అందుకనే ఏదో ఒకటి మాట్లాడితే మీడియాలో ఉంటాడు మల్లారెడ్డి. మీడియాలో ఉండాలనేది రోజు ఆయన ఆలోచన, ఫ్రీ పబ్లిసిటీ కావాలి ఆయనకి, అందుకని ఏది పడితే అది వివాదాస్పదమైన మాట్లాడుతూ ఉంటాడు, అందుకనే కమెడియన్ అయ్యాడు. అంటే ఇవాళ మల్లారెడ్డి గారు మాత్రమే కామెంట్ చేయలేదు కదా, మొన్న హరీష్రావు గారు కావచ్చు, అంతకుముందు కేటీఆర్ గారు కావచ్చు, ఎవరో ఒకరు ఏదో రకంగా ప్రతిసారి కామెంట్ చేస్తూనే ఉన్నారు. హరీష్రావుకి అలానే అన్న వాళ్ళందరికీ సమాధానం చెప్పాం. ఏదైతే ముందు మీదేదో చూసుకోండి, ముందు మీ చక్కదనం ఏదో మీరు చూసుకొని తర్వాత మా మీద విమర్శలు చేయండి, ముందు మీ బతికేదో మీద ఆడవండి. నాకు తెలంగాణ లాంగ్వేజ్ పెద్దగా రాదు కాబట్టి ముందు మీ బతికేదో మీద ఆడవండి, తర్వాత మేము మా గురించి ఆలోచిద్దరు, కానీ మేము బాగానే ఉన్నాం, బ్రహ్మాండంగానే ఉన్నాం. ముందు మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాధలతో ఉన్నారు, మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వేరే రాష్ట్రాలకి దేశాలకి వలసలు పోతూ ఉన్నారు, మా రాష్ట్రంలో వాళ్ళు ఎవరు పోటలా. సో కరోనా లాంటి సమయంలో బోర్డర్లో అంబులెన్స్లు ఆపినటువంటి గలీజు చరిత్ర మీది. సో మా నీటిని అక్రమంగా వాడుకుంటున్నటువంటి వాళ్ళు మీరు, మీ ప్రభుత్వం. సో ముందు మీ చక్కదనం మీద మీరు ఆడవండి, తర్వాత మళ్ళీ మా గురించి విమర్శలు లేదు. కానీ ఆయన ఎందుకు పోలవరం గురించి మాట్లాడేది, వాళ్ళు ఎందుకు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేది, ముందు ఏడున్నాయి ఎందుకు వాళ్ళని ఆడమనండి. ముందు మీరు 1వ తారీఖు జీతాలు మీరు సక్రమంగా ఇచ్చుకోండి, మా సంగతి తర్వాత ఏడుతుంది. మీ దగ్గర ఏదైతే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారో ముందు అది ఏదో ఏడవండి, ముందు అలాంటి ఆత్మహత్యలు జరగకుండా చూడండి. ఊరికి ఒకడేం కమెడియన్ లాగా, ఇంకోటేమో ఏది పడితే అది రాజకీయ ప్రయోజనాల కోసం. రేపు ముందు మీరేం చేశారో చెప్పుకోండి, మీ తెలంగాణలో ఏముందో చెప్పుకోమంటున్నాను టీఆర్ఎస్ మంత్రుల్ని. మా ఆంధ్ర మీద మీరేదో వచ్చి పగలు తీసి పొడసాల్సిన పనిలేదు, కానీ ముందు మీరేడో గెలవటం కోసం, ముందు మీరేడో ప్రతిపక్షాలు మీ మీద చేస్తున్న విమర్శలు ముందు మీరు సమాధానం చెప్పుకోండి, తర్వాత మా మీద సమాధానం చెప్పుకోండి. ఒక పక్క ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ కావచ్చు, ఎందుకు వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తున్నారంటారు? సార్ ఇప్పుడు ఒకటి నేను చెప్తాను, ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయినాయి, ఎవరి జీవితాలు ఏందో వాళ్ళు, ఎవరి ప్రభుత్వాలు ఏందో వాళ్ళు. ఏ రోజు ప్రజలుగా తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఏ రోజు కూడా ప్రాంతాల మధ్య మాట్లాడుకోలేదు. ప్రజలు ఇప్పటికీ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటే బోర్డర్లో ఖమ్మం యువతలు వచ్చి కృష్ణా జిల్లాకి ఇప్పటికీ పెళ్లి సంబంధాలు ఏమి కొనసాగుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళతో సంబంధాలు ఆంధ్రప్రదేశ్లో ఉండే అందరికీ కొనసాగుతూనే ఉన్నాయి. సో ఎక్కడ ప్రజల మధ్య అటువంటి ఏం లేవు, బట్ రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళని వాళ్ళు చెప్పుకునేటటువంటి చెప్పుకోకుండా మా దాని మీద విమర్శ చేసి మీడియాని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. మన ఇప్పుడు మా దగ్గర ఏముందో మేము చెప్తున్నాం, ఇదిగో మా పరిపాలన ఇది,
ఇప్పుడు మీ దగ్గర చక్కదనం ఉంటే, మీ దగ్గర నిజంగా పరిశ్రమలు వస్తే మొన్న ఎందుకు పరిశ్రమలకు సంబంధించి మీరు 9వ ప్లేస్లో ఎందుకున్నారు, మేము 1వ ప్లేస్లో ఎందుకున్నాం? అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్లేస్ గుజరాత్, మీరు 9వ ప్లేస్కి ఎందుకు వెళ్ళారు? ముందు దానికి సమాధానం చెప్పండి మల్లారెడ్డో లేదా హరీష్ రావో. అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతుంది తెలంగాణలో. ఏమైంది బంగారు తెలంగాణ, ఆత్మహత్యలు తెలంగాణ ఎందుకు అయింది? మీ దగ్గర 1వ తారీఖు ఎప్పుడన్నా పెన్షన్ ఇచ్చారా చెప్పండి, ఎప్పుడన్నా ఇచ్చారా? మా దగ్గర 1వ తారీఖు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందిస్తాం. మా దగ్గర 50 లక్షల వాలంటీర్ ఉన్నారు. మా దగ్గర పంట వేసేటప్పటి నుంచి పంట కొనుగోలు చేసేదాకా రైతు భరోసా కేంద్రం ఉంది. మన దగ్గర ఏముంది, కొత్తగా ఒక పెద్ద సచివాలయం కట్టేస్తే అయిపోదు. మా దగ్గర 15,000 సచివాలయాలు ఉన్నాయి. మా దగ్గర 15,000 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది మాకు. సో మనదేదో మన చక్కదాన్ని మనం చూసుకొని తర్వాత అవతలాల మీద విమర్శలు చేస్తే అది బాగుంటుంది. సో మేము వాళ్ళు ఎట్ట చేస్తారా ఏంటా అనే దాని మీద మేము వెళ్ళదలుచుకోవాలి. కేవలం ఆంధ్రాలోకి వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రాలో 170 స్థానాల్లో పోటీ చేస్తాను బీఆర్ఎస్ ప్రకటిస్తుంది. కేఏపాలు కూడా పోటీ చేస్తారు. కేఏపాలు ఇక్కడ 118 చేస్తారన్నాడు, అక్కడ 175 చేస్తారన్నాడు. బీఆర్ఎస్ ఏ ఉంది దాంట్లో? కేఏపాలు బీఆర్ఎస్ ఒకటే ఏపీలో. ప్రజాశాంతికి ఏముందో కేఏ మన బీఆర్ఎస్ కూడా అంతే ఉంటుంది. 0.1 0.2% వస్తుంది. 0.01 లేదా 0.1 వస్తుంది. అందుకంటే ఏముంటుంది చెయ్యాలని ముందు తెలంగాణలో చూడండి అంటున్నాను, తర్వాత ఆంధ్ర గురించి డిస్కస్ చేద్దరు. కానీ ముందు ఇక్కడ మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలి ఏందనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిదని చెబుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.